शक्ति प्रधान अने आलोचन विधान तेलंगाणा राष्ट्रीय ग्राम अभिवृद्धि भाग सरपंच पालक मंडली बाध्यता हरताहारम नुंडी मोदलुकोनी इला ग्रामालो वैकुंठ धामाले गानी डंपिंग यार्ड्स गानी पल्ले प्रकृति वनाले गानी क्रीडा मैदानाले गानी सैनिटेशन गानी ड्रिंकिंग वाटर गानी ఇవన్నీ ప్రధాన అంశాలు ఏదైతుందో ఇక్కడ గ్రామాలను అభివృద్ధి పథంలో తీర్చిదిద్దకుండా సర్పంచ్ పోషిస్తున్నటువంటి పాత్రకు ఇక్కడ జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం జరుగుతుంది. జాతీయ స్థాయిలో మన గ్రామ పంచాయతీల గుర్తింపు రావడానికి ప్రధాన గ్రామ పంచాయతీ సర్పంచ్ మరియు పాలక మండలి మరి అటువంటి సర్పంచ్ పాలక మండలి సభ్యులని అభివృద్ధి కార్యక్రమాల అమలులో ఎదుగుతుందో ప్రభుత్వ ఆలోచన విధానానికి అనుగుణంగా పనిచేస్తున్నటువంటి మరి రావాల్సినటువంటి ఒక బిల్లుల చెల్లింపు సంబంధించి గ్రాంట్స్ విడుదల బిల్లుల చెల్లింపు సంబంధించి గ్రాంట్స్ విడుదల వీళ్ళ 15th ఫైనాన్స్ కేంద్రం నుండి విడుదల చేయబడేటువంటిది దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏదైతుందో ఈక్వల్లీ మ్యాచింగ్ గ్రాంట్ కూడా దొరుకుతుందని చెప్పి పేర్కొంది స్టేట్ ఫైనాన్స్ కమిషన్. అట్లాగే రొటీన్ గ్రామ పంచాయతీ జనరల్ ఫండ్ ఎనౌరీచెస్ నిధులు ఇవన్నింటితో ఏదైతే ఉందో ఈ కార్యక్రమాలన్నీ అమలు చేయడం జరుగుతుంది. ఇలా దురదృష్టం ఏంటంటే ఇంత బాధ్యతాయుతంగా పనిచేస్తున్నటువంటి ఒక సర్పంచ్ ఇలా రావాల్సిన ఒక బిల్లులు రాలేక అంటే గ్రాంట్స్ విడుదల కాలేకపోవడంతో బిల్స్ రాలేని పరిస్థితులలో అంటే బలవన్మరణాలకు పాల్పడే ఒక పరిస్థితి ఎదుర్కోవటం దృష్టమే కాకుండా బహుశా దేశంలో కూడా ఈ విధమైనటువంటి ఇబ్బందికర పరిస్థితి ఇలా స్థానిక సంస్థలు ఎదుర్కొంటాయని చెప్పి నేను భావించని చెప్పాను. ఇది ఒక రాజకీయ పార్టీకి అనుగుణంగా కాకుండా రాజకీయాలకు అతీతంగా దాదాపు ఆరు మాసాల పైగా చెప్పండి ఫర్ మోర్ దాన్ లాస్ట్ 6 మంత్స్ ఒక్కొక్క గ్రామ పంచాయతీకి దీనిలో చూసినా మినిమం 20 లాక్స్ మినిమం 20-50 లాక్స్ ఎక్కడైతే సర్పంచ్ చొరవతోని ఇక్కడ గ్రామాభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తాడో ఆయనకి ఎక్కువ అప్పు ఏమి ఇది వచ్చేది లేదు పోయేది లేదు ఎందుకు రా అని చెప్పి అనుకుంటే వానికి తక్కువ కొద్దిమంది ఏదైతుందో పెట్టుబడి పెట్టే శక్తి ఉండదు పెట్టుబడి పెట్టే శక్తి లేనివాడు ఏదైతుందో కొంత ముందు పోలేకపోతాడు ఆశించడం కానీ పెట్టుబడి పెట్టే శక్తి నోడు అప్పుల బారిన పడైనా కానీ ఎదుగుతున్నదో ఇలా ఒక్కొక్క గ్రామ పంచాయతీ దాదాపు 20-50 లక్షల పైగా అప్పులు ఊరికి నెట్టబడ్డ జరిగిందని చెప్పారు. చిత్రం ఏంటి ఎప్పుడైనా ఏదైనా గ్రాంట్ విడుదల కాబడ్డా కానీ అది డిజిటల్ కీ అని చెప్పి కొత్త గుర్తించిందా ఈ డిజిటల్ కీ గ్రామ పంచాయతీ సర్పంచ్ సంతకం అవసరం లేదు సర్పంచ్ సంతకం అవసరం లేకుండా ఈ డిజిటల్ కీ తోని మండల్ పరిషత్ ఆఫీసర్ కరెక్ట్ మండల్ పరిషత్ ఆఫీసర్ ఈ డిజిటల్ కి వినియోగించి మరి కరెంట్ ఛార్జీలు విధిగా చెల్లించాలి
వీళ్ళ కరెంట్ ఛార్జీలకు సంబంధించి కేవలం వీధి దీపాలకే పరిమితం కాకుండా వీళ్ళ డ్రింకింగ్ వాటర్ ఏదైతే ఉందో మనం మిషన్ భగీరథతో లింక్ చేయడంతో గ్రామ పంచాయతీలకు సాగునీటి భారం తగ్గిపోయిందని చెప్పని ప్రభుత్వం పేర్కొంటుంది. ఇప్పుడు ఆ భగీరథ నీరు ఏ మేరకు వస్తుందో తెలియదు కానీ అదేదో ఆన్ అండ్ ఆఫ్ సిస్టమ్ వస్తుందా లేదా, మళ్ళీ ఏదైతే వాళ్ళ ఓల్డ్ డ్రింకింగ్ వాటర్ సిస్టమ్ ఓపెన్ వెల్స్తోనే కానీ బోర్వెల్స్తోనే కానీ లింక్ చేయబడి ఉంటుంది కానీ ఓవర్ హెడ్ ట్యాంక్ ఎక్కించడం కానీ పంపింగ్ నేను డైరెక్ట్ చేయడమే కానీ మళ్ళీ గ్రామ పంచాయతీలకు ఈ డ్రింకింగ్ వాటర్ సంబంధించినటువంటి బిల్లులు యథాతథంగా వస్తుంది. కరెంట్ ఛార్జీలు ఏదైతే ఉందో ఇలా కలెక్టర్ గారి ఆదేశాలు ఏ పరిస్థితుల్లో కూడా కరెంట్ బిల్లులు పెండింగ్ ఉండదు. ప్రభుత్వ శాఖలు పెండింగ్ పెట్టుకుంటారు వాళ్ళు, ప్రభుత్వ శాఖలు వాళ్ళు పెండింగ్ పెట్టుకుంటారు, గ్రామ పంచాయతీలు మాత్రం పెండింగ్ పెట్టరు. ఇది చూడండి అంటూ లేదు. ఇప్పుడు ట్రాక్టర్ ఈఎంఐలు, ఇప్పుడు ట్రాక్టర్ ఈఎంఐలు చెల్లించలేకుండా ఉన్నట్టయితే వాడు ట్రాక్టర్ ఇంకపోతాడు. ఇవన్నీ డిజిటల్ కీని అడ్డు పెట్టి ఏదైతే ఉన్నదో ఈ కరెంట్ ఛార్జీలే కానీ ఈఎంఐలే కానీ సరే మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ వాళ్ళకి చెల్లించాల్సిందే పాపం శానిటేషన్ ఆ మాత్రం గ్రామాలలో కొంత పని దొరుకుతుందని చెప్పంటే వాళ్ళతో నడుస్తుంది. ఇవాళ వీటికి తోడిగా మీకు ఆశ్చర్యం చెప్పంటూ నేను ఈ మండల పరిషత్ ఆఫీసర్ ఏదైతే ఉందో ఇలా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి, ఇలా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగినే అని ట్రావెలింగ్ అలౌన్స్ ఏదైతే ఉందో ప్రభుత్వం ఇవ్వకుండా గ్రామ పంచాయతీలు ప్రారంభిస్తుంది. ఇది నిజంగా కూడా ఆయన వినియోగించే కారు ఉంటుంది కదా, మండల పరిషత్ ఆఫీసర్ వినియోగించే కారు ఉంటుంది కదా, మండల పంచాయత్ ఆఫీసర్ మండల పంచాయత్ ఆఫీసర్ అని ట్రావెలింగ్ అలౌన్స్ ఏదైతే ఉందో ప్రభుత్వం ఇవ్వాలి టీఏ. కానీ ఆ ప్రభుత్వం ఈ మండల పంచాయత్ ఆఫీసర్ ఇవ్వాల్సిన టీఏ ఇవ్వకుండా ఆ ట్రావెలింగ్ అలౌన్స్ భారం ఏదైతే ఉందో ఇలా గ్రామ పంచాయతీ చేస్తున్నాయా? వీళ్ళ మండల పరిషత్తులో ఏదైతే ఉందో ఓ నలుగురు కంప్యూటర్ ఆపరేటర్లు వాళ్ళు ఎన్ఆర్ఇఎస్ వర్కులు కానీ మండల పరిషత్ సంబంధించిన ఇతర జాబ్ చార్ట్ ఏది ఉంటుంది ఈ కంప్యూటర్ ఆపరేటర్స్ పనిచేస్తుంటారు. వాళ్ళ వేద పత్యాలు ఏదైతే ఉందో మండల పరిషత్ కలిసి చెల్లించాలి. ఇక రాష్ట్ర ప్రభుత్వం గ్రాంట్ ఇస్తుందా లేదా, రాష్ట్ర ప్రభుత్వం గ్రాంట్ ఇవ్వలేకుండా ఉన్నట్టు మండల పరిషత్తే మీ జనరల్ ఫండ్కెళ్ళి చెల్లించుకోవాలి. ఇప్పుడు కంప్యూటర్ ఆపరేటర్ల వేతనాలు కూడా ఏది ఉందో సర్పంచులతో ప్రారంభిస్తున్నాయి. ఇప్పుడు ఇవన్నీ డిజిటల్కి అడ్డు పెట్టేసి ఆ మండల్ పంచాయత్ ఆఫీసర్ ఉంటాడు కదా డైరెక్ట్ కొట్టేస్తున్నాడు. వాళ్ళు ట్రావెలింగ్ అలౌన్స్ కొట్టుకుంటాడు, ఈ కంప్యూటర్ ఆపరేటర్ల వేతనాలు కొట్టుకుంటాడు, సరే గ్రామ పంచాయతీ సీసీ ఛార్జెస్ కరెంట్ ఛార్జెస్ చేసేవాడు ఎట్లా కొడతాడు, ట్రాక్టర్ ఈఎంఐ ఎట్లా కొడతాడు అని ఇప్పుడు పరిస్థితి ఏమైపోయిందంటే వాళ్ళ గ్రామ స్థాయిలో వాళ్ళు నిర్వర్తించే విధులకు తోడు ఇప్పుడు మండల పరిషత్ నిర్వహణ భారం కూడా ఏదైతుందో గ్రామ పంచాయతీ చేస్తున్నారు అంటారు. గ్రామ పంచాయతీల నిర్వహణ అనేది గ్రామ పంచాయతీ సర్పంచ్గా అంటే ప్రజలచే ప్రత్యక్షంగా ఎన్నుకోబడ్డాడు కాబట్టి సరే అప్పైన సప్పైన ఎట్లయితే అట్లాగా అనేది ఎత్తుందో వాళ్ళు భరిస్తారు. దీంతో పాటు మండల పరిషత్ నిర్వహణ భారం కూడా ఏది ఎత్తుందో వీళ్ళు నిర్వహిస్తున్నాయి. ఇలా ట్రెజరీకి ఏదైతే బిల్ సబ్మిట్ చేయబడి పాస్ కాక 6 నెలలే పాస్ కాక అది ఇది నేను ఒక ప్రతిపక్ష పార్టీ ప్రతినిధిని మాట్లాడుతున్నాను కాదు,
మన చెరిచా జిల్లాలో మీరు గమనిస్తున్నారే, చెరిచా జిల్లాలో మీరు గమనిస్తున్నారు మన రాయకల్ మండల పరిషత్తులో ఏదైతుందో సర్పంచస్ అందరూ కూడా మూకుమ్మడిగా అటు ఎమ్మెల్యే గారికి కానీ అటు మండల పరిషత్ అధికారికి కానీ నివేదించడంతో పాటుగా మీ పదవులు కొనసాగడం కాదు మేము రాజీనామా చేస్తామని కాడికి వచ్చింది రాయకల్ మండలం. ముందు నిన్నడు సారంగపూర్ మండల్ సేమ్ రియాక్టర్ ఇంప్లిమెంటేషన్లో ఇక మాతో కాదా ఈ విధులు నిర్వర్తించుడు, ఇక మాకు ఏదైతే ఉందో ఈ పెండింగ్ బిల్స్ మీరు రావు మీరు ఇయ్యరు మాకు వీళ్ళందరు వాళ్ళే ఏదో ఇద్దరు ముగ్గురు మా వాళ్ళు ఉండుంటుంటారు కాంగ్రెస్ వాళ్ళు. నిన్నేదైతుందో పాపం జైతాల్ మండల్ సంబంధించినటువంటి ఒక సర్పంచ్ అస్తే నేను జనరల్బాడి మీటింగ్ ఉండేది, జనరల్బాడి మీటింగ్ ఉంటే మండల పరిషత్ వాళ్ళ అధ్యక్షులే కానీ ఈ యొక్క ఎంపీడీఓ కానీ వాళ్ళకి నివేదిస్తే వాళ్ళు ప్రభుత్వానికి ఏదైతుందో దాన్ని నివేదిస్తున్న భావనతో సర్పంచ్ అందరూ ఒక విజ్ఞప్తి రూపేణ ఇస్తే అంటే ఆయన మండల అధ్యక్షుడు ఆశ్చర్యం ఏం చెప్పంటున్నాను. వీళ్ళ గ్రాంట్స్ విడుదల నీలో నీ చేతులు లేకపోవచ్చు కాక ప్రభుత్వాన్ని నివేదించే బాధ్యత నీపై ఉన్నది, ప్రభుత్వాన్ని నివేదించాలి. నువ్వు కూడా ప్రజలచే ఎన్నుకోబడ్డటువంటి నీ ప్రజల సమస్యల పరిష్కారం పట్ల చిత్తశుద్ధి ఉండాలి. అంటే సర్పంచాన్ని తిరస్కరించినట్టు ప్రవర్తించడంతో చివరికి ఏ విధంగా మారుతుంది మీరు ఇవ్వరిది మీరే ప్రత్యక్ష సాక్షులు అని చెప్పంటున్నాను. ఇవాళ మీ పత్రికలు చదివితే నాకు తెలిసి వచ్చింది రాజ్యవర్గ తను మీడియా వాళ్ళు ఉంటే మిమ్మల్ని వర్రమ్మనంటారంట, ఇది కథ కమ్ముతుందా? అసలు మీడియా లేకుంటే ఈ ప్రజాస్వామ్యం ఉన్నదా? అసలు మీడియా లేకుంటే ప్రజాస్వామ్యం ఉందా అని చెప్పంటున్నాను. మీడియా ఫోర్త్ ఎస్టేట్ ఇలా ప్రభుత్వ కార్యక్రమాల అమలులో ప్రధాన పాత్ర పోషిస్తున్నది మీడియా. వీళ్ళు ప్రసార సాధనాలు అని చెప్పంటున్నారు. ఇలా ప్రజా సమస్యలను ప్రభుత్వాన్ని నివేదించేది మీడియా. రాజకీయాలకు అతీతంగా వార్తలను పబ్లిక్ చేసేది మీడియా. రాజకీయాలకు అతీతంగా అటువంటి మీడియాను గౌరవపరచడం ఏంటి చిత్రం ఉంది? మిమ్మల్ని ఎవరు రమ్మనంటే ఇన్ కెమెరా మీటింగ్ నిర్వహించుకోవచ్చు, మున్సిపాల్లో నిర్వహిస్తున్నారు కదా ఇన్ కెమెరా. మరి వాస్తవం ఇవాళ నిజంగా కూడా ఈ ప్రజాస్వామ్యం ఎక్కడికి వెళ్ళి ఎక్కడికి పోతుంది? మరి ఎప్పుడైనా ఏదైనా మండల పరిషత్తే కానీ లేక జిల్లా పరిషత్తే కానీ ఈవెన్ రాష్ట్రంతో ఖాళీ ఏర్పడ్డా కానీ కొన్ని నిబంధనలకు అనుగుణంగా అది ఖాళీ భర్తీ కావాలి. మన జగిత్యాల రూరల్ మండల ప్రజా పరిషత్ అధ్యక్ష పదవి అనేది ఏదైతుందో పాపమైనవి కోవిడ్ నేపథ్యంలో ఆయన ఒక బాధ్యతతో ఏదైతుందో సేవలు అందిస్తే ఆయన కోవిడ్ ఎట్టుకుందా? మరి చలిగల్ ఎంపీటీసీ గంగారాం చనిపోయి 2 సంవత్సరాలు అవుతుందా? 2 సంవత్సరాలుగా బలహీన వర్గాలకు కేటాయింపు చేయబడ్డటువంటి అధ్యక్ష స్థానం అది. అది బలహీన వర్గాలకు కేటాయింపు చేయబడ్డటువంటి స్థానం అది రాజ్యాంగం నిర్దేశించింది. రొటేషన్ పద్ధతిలో వస్తుంది. మళ్ళీ ఇది రొటేషన్ పద్ధతిలో వస్తుంది. అటువంటి 2 సంవత్సరాల దాకా ఏదైతుందో నేను భర్తీ చేయా అని ఇక్కడ బలహీన వర్గాలు ఏదైతుందో వివక్ష గురవుతుంది కదా. వాళ్ళకు లభించాల్సిన అవకాశం బలహీన వర్గాలకు లభించక వేరే ఇతర వర్గాల వారు ఏదైతుందో ఇలా పదవి అధికారాలు చెలాయించడంతో ఇలా జగిత్యాల మండల పరిస్థితి ఏ విధంగా ఉందో దయచేసి గమనించాలని చెప్పట్టండి. మరి ఇది ఖాళీ జిల్లా కలెక్టర్ గారు ప్రభుత్వం నివేదించిందా నివేదించలేదా?
నివేదిస్తే సాధారణంగా ఆరు మాసాలు మ్యాక్సిమం పీరియడ్, సాధారణంగా ఆరు మాసాలు మ్యాక్సిమం పీరియడ్. ఇక మిగిలింది ఆరు మాసాలే, మిగిలింది ఆరు మాసాలు. అంటే బలహీన వర్గాల హక్కులకు సంబంధించి ప్రభుత్వానికి ఏ మేరకు చిత్తశుద్ధి ఉందో దయచేసి గమనించండి అని చెప్పనుకుంటే, జగిత్యాల మున్సిపాలిటీ కూడా అది మహిళా రిజర్వేషన్, జగిత్యాల మున్సిపాలిటీ మహిళా రిజర్వేషన్. అరే టిఆర్ఎస్ ఏదైతుందో ఢిల్లీకి పోయి ఉద్యమం చేస్తుంది మహిళా సాధికారిత, మహిళా సాధికారత ఢిల్లీకి పోయి జంతర్ మంతర్ దగ్గర ఉద్యమం చేస్తుంది మహిళా సాధికారత. చట్టసభల్లో మాకు రిజర్వేషన్ కావాలి, చట్టసభల్లో మాకు రిజర్వేషన్ కావాలి. అరే ఇక్కడ ఉన్న రిజర్వేషన్ అమలు చేసి దిక్కు లేదని చెప్పంటే మాకు చట్టసభలో రిజర్వేషన్ కావాలంట. ఉన్నమ్మా ఎందుకు రిజర్వేషన్ రిజైన్ చేసింది ఏమో కానీ దాన్ని భర్తీ చేయవలసిన ఆవశ్యకత అయితే, దాన్ని భర్తీ చేయవలసిన ఆవశ్యకత అయితే ప్రభుత్వం మీద ఉంటుంది, ఎవరి మీద ఉంటుంది? ఇప్పుడు మూడు మాసాలు గడిచిపోయింది అంటున్నా, ఐ థింక్ మూడు మాసాలు గడిచిపోయింది. ఓ దుర్గన్న జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే ఇంకే నాలుగు నెలలు గడిచిన దగ్గర దగ్గర. అయితే మహిళలు ఆడబిడ్డలు అని చెప్పంటున్నా, ఇప్పుడు ఢిల్లీకి పోయి ఉద్యమం చేస్తున్నారు, మహిళా సాధికారత అని చెప్పని, చట్టసభలో రిజర్వేషన్ కావాలని చెప్పని. ఇక్కడనే వాళ్ళకు రిజర్వేషన్ చేయబడ్డటువంటి స్థానం భర్తీ చేయడానికి నిబంధనలు ఉల్లంఘించి మళ్ళీ ఏంటంటే మళ్ళీ వాళ్ళకి వెళ్తారు, మాకేం లేదు చెప్పండి, ఎవరికి వచ్చినా వాళ్ళే ఇద్దరు. కానీ ఏ విధంగా బలహీన వర్గాలకు, ఏ విధంగా మహిళలు ఆడబిడ్డలను లభించాల్సిన హక్కులు కల్పించకుండా వాళ్ళు వివక్ష గురి చేస్తున్నా గమనించాలని చెప్పంటున్నా. జిల్లా కలెక్టర్ గారు విజ్ఞప్తి చేస్తున్నాను, ఇప్పుడు ఏంటంటే పంచాయతీరాజ్ మంత్రి ఎవరు? దయాకర్ రావు గారు. పంచాయతీరాజ్ మంత్రి ఎవరు? దయాకర్ రావు గారు. ఇప్పుడు ఎంపీటీసీ ఎన్నిక నోటిఫై చేయాలని చెప్పారంటే ఎలక్షన్ కమిషన్ చేయాలి. ఎలక్షన్ కమిషన్ కూడా ప్రభుత్వ సూచనకు అనుగుణంగా చేస్తారు, స్టేట్ ఎలక్షన్ కమిషన్. కానీ రూరల్ మండలి ఏదైతే ఉందో ప్రస్తుతం పరిస్థితుల్లో మీకు ఎంపీటీసీ స్థానం భర్తీకి అవసరం లేదు, సంబంధం లేకుంటే అవసరం లేదు. నేను అన్నా సంబంధం లేకుంటే ఏదైతే ఉందో మీరు భర్తీ చేసే అవకాశం ఉన్నది. మీరు మున్సిపల్ చైర్పర్సన్ స్థానం కూడా ఏదైతే ఉందో ఆ కౌన్సిలర్ స్థానాన్ని భర్తీ చేయకుండా ఈ చైర్మన్ స్థానాన్ని భర్తీ చేసే అవకాశం ఉన్నది. మీరు గతంలో ఏదైతే ఉందో ఇట్లేదో జరిగిన ఉదంతాలు ఉంటే మీరు నిబంధనలు కనుగొనగా భర్తీ చేయబడడం జరిగింది అంటుండే. పంచాయతీరాజ్ మంత్రి దయాకర్రావు గారు, మున్సిపల్ మంత్రి కేటీ రామారావు గారు, పంచాయతీరాజ్ మంత్రి దయాకర్రావు గారు, మున్సిపల్ మంత్రి కేటీ రామారావు గారు. ఇంకేం చెప్పాలి నేను? అంటే స్థానిక సంస్థలను ఏ విధంగా ఏదైతే ఉందో నిర్లక్ష్యం చేస్తున్నారు. స్థానిక సంస్థలకు కేవలం గ్రాంట్స్ విడుదలకు సంబంధించే కాదు, ఒకవైపు గ్రాంట్స్ విడుదల చేయడం లోపల నిర్లక్ష్యం. సర్పంచాస్ ఏదైతే ఉందో నిన్న బలవరమైన పాలన పడతామని పెట్రోల్ డబ్బులు పట్టుకొచ్చుకున్నాడే పాపం, నిజంగా చెప్పంటున్నాను. వాళ్ళు మాట్లాడితే ఆ పోసుకుంటా పోసుకోపోండి ఏంటే అది. చెప్పండి అది ఇప్పుడు అంటే ఎట్లా మాట్లాడతారే అది. నువ్వు ఓదార్పు ఓదార్పు సరే ఆల్ నైట్ వాళ్ళు పోసుకుందాం థ్రెటన్ చేద్దామని వచ్చిన దాకా, కానీ ఏదైతే ఉందో వాళ్ళకి ఓదార్పు అవసరమా లేదే? ఆ ఓదార్పు లేకుండా సర్పంచాస్ అంటే ఏదైతుందో ఇంత చిన్న చూపానే
మీకేమో జాతీయ అవార్డు తెచ్చిపెట్టాలి వాళ్ళు, వాళ్ళేమో అప్పులు ఊపిలు నెట్టబడాలి. ఇది ప్రజాస్వామ్య తెలంగాణ రాష్ట్రం, ఇది ప్రజాస్వామ్య తెలంగాణ రాష్ట్రం అని చెప్పంటుండే. ఈ 4 మాసాలు అయితే ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందా? 4 మాసాలు అయితే ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది? ఇప్పుడు ప్రభుత్వం ఏదైనా పనులు మంజూరు చేసినా చేసినోడు ధైర్యం చెప్తలేదు. మొన్న మార్చి వరకు ఏదో ఎన్ఆర్ఓ చేసి వరకు శాంక్షన్ చేసింది, కానీ ఎవడో పెట్టుబడి పెట్టగల శక్తి ఉన్నోడు చేసిండు తప్ప దాదాపు 40-50% మంది పని చేయలేదు. ఇక చేతి అది వచ్చేదిలే పోయేది, ఎవడు పెట్టుకో తట్ట అని చెప్పని. ఇప్పుడు పెట్టుబడి పెట్టుకోగల శక్తి ఉన్నోడు సరే అప్పో తప్ప ఊళ్ళో పేరు తగ్గించుకుందాం అని చెప్పని అర్థి పొలమంటాడు. పని మంజూరైన చేతనంటే అర్థమైందా? మన కొత్త గ్రామ పంచాయత్ బిల్డింగ్ శాంక్షన్ చేసిందా? నేను అడుగుతున్నా జిల్లా కలెక్టర్ గారిని, అసలు ఎన్ని గ్రామ పంచాయత్ బిల్డింగ్లు జిల్లాకు శాంక్షన్ వచ్చినాయి, ఎన్ని పనులు పురోగతులు ఉన్నాయి? పనులు పురోగతులు ఉండాలి కదండి, చేస్తడం లేదు, పనులు ఆరంభిస్తలేదు. కారణం ఏంది? పనులు ఆరంభిస్తున్న కారణం ఏంటి? అదే బిల్లు అత్తే రావు విశ్వాసం లేదు. ఆ గవర్నర్ ఎందుకే మా ఏసీడీపి గ్రాంట్ బిల్లులు తిట్టలేపు. ఇప్పుడు నేనైతే ఏసీడీపి ప్రతిపాదన చేస్తే నేను ముందే చెప్తున్నా, అరే నేను బిల్లు ఎప్పుడొచ్చే తీసుకుంటా అని చెప్పంటే నీకు ప్రతిపాదన పెడతాను. తర్వాత ఏదైతే ఉన్నా బిల్లు రాలే చెప్పి నన్ను మాత్రం ఇబ్బంది పెట్టద్దని చెప్పండి, ముందే చెప్తుండే. మరి 6 మాసాలే బిల్లు లాక్క ఏసీడీపి. ఏమంటే ముఖ్యమంత్రి గారు ఏదైతే ఉందో గ్రామాలకు ఆయువు పట్టు, గ్రామాలకు ఆయువు పట్టు, సారీ రాష్ట్రానికి ఆయువు పట్టు గ్రామ. రాష్ట్ర అభివృద్ధికి ప్రధానం గ్రామాల అభివృద్ధి, పట్టణాల అభివృద్ధి. ఈ పెండింగ్ బిల్స్ అది ఏ గ్రాంట్ అని కానివ్వండి, ఊకే కేంద్రం మీద రాష్ట్రం నిపడినట్టు, రాష్ట్రం మీద కేంద్రం నిపడినట్టు. నువ్వు యూజీస్ ఇయ్యలేదు, నువ్వు యూజీ ఇయ్యు, యూటిలైజేషన్ సర్టిఫికెట్ నేను బిల్ రిలీజ్ చేస్తాను, ఆడకి ఆడికెళ్ళి గ్రాంట్ రాలేదని ఇలా ఎవడు చెప్పాలి? ఇలా పంచాయతీ, ఇలా పంచాయతీ ఎవడు చెప్పాలి అంటూ నేను బలయేటోళ్ళు ఎవరు, నేను బలయేటోళ్ళు ఎవరు అంటున్నా గ్రామ పంచాయతీ స్థానిక సంస్థల ప్రతినిధులు. మన తక్షణం ఏదైతే ఉందో మీరు దీన్ని ఇంతో నేను మాట్లాడితే దీన్ని ఒక పొలిటికల్ అంశంగా రాజకీయ అంశంగా చూస్తారనే భావనతో ఒక ఓపిక పట్టింది. నేను మాది అంటే కొద్ది ఓపిక పట్టిన కారణం ఏంటంటే రాజకీయ అంశంగా చూస్తామని ఓపిక పట్టినా. కానీ నిన్న జగ్జాల మండల పరిషత్తులో జరిగిన ఉదంతం చూసిన తర్వాత నేను నాకు మాట్లాడక ఏదైతే ఉందో తప్పడండి. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు స్పందించి ఈ స్థానిక సంస్థలు గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి పెండింగ్ బిల్స్ సంబంధించిన గ్రాంట్స్, అది ఏ గ్రాంటే కదా, 15 ఫైనాన్స్ అయినా మీదే బాధ్యులు, స్టేట్ ఫైనాన్స్ అయినా మీదే బాధ్యులు, ఎన్ఆర్ఈజీఎస్ అయినా మీదే బాధ్యులు, అది ఏ గ్రాంట్ అయినా కానీ ప్రభుత్వం బాధ్యత తీసుకొని ఇవి చెల్లింపులు చేయాలని చెప్పండి. ఈ రూరల్ మండల పరిషత్ సంబంధించి అంటే ఇవాళ అర్బన్ కూడా ఖాళీ ఉంది కానీ అది ఎందుకు నిర్వహించరా? నేను ఇప్పుడు అర్బన్ ఏమైపోయిందంటే అది తెలిసి రిజర్వ్ ఫర్ ఎస్సీ, అంటే వేరే ఎస్సీ క్యాండిడేట్ అవైలబిలిటీ లేదు అక్కడ. అన్లేస్ ద దరూర్ సీట్స్ ఫిల్డ్ అప్ అది ఎన్నిక నిర్వహించండి. అటువంటి పరిస్థితి వస్తే వేరేది, ఇక్కడ రూల్ అట్లా లేదు కదండి. అవకాశం అవకాశాలు ఉన్నాయి, మున్సిపల్లో కూడా అవకాశం, మున్సిపల్ కూడా అవకాశాలు ఉన్నాయి. అలా బలహీన వర్గాలను వివక్ష గురి చేసి వాళ్ళను వాళ్ళ హక్కులను కాజేస్తుంటే కలరాస్తుంటే ఇక్కడ మహిళలు నీళ్ళనైతే పాప ఆడబిడ్డలని చెప్పంటున్నా, ఆడబిడ్డలని చెప్పంటున్నాను.
జిల్లా కలెక్టర్ గారిని ఏదైతుందో ప్రత్యేక విద్య ఎందుకు మీరు ఇదో వీటికి సంబంధించిన నివేదికలు ప్రభుత్వానికి సమర్పించిందా ఒకసారి వెరిఫై చేసి రిమైండర్ పెట్టండి. వెరిఫై చేసి రిమైండర్ పెట్టి టీఆర్ఎస్ నాయకులకు ఏమైనా భర్తీ చేయాలనేది ఒక చిత్తశుద్ధి ఉంటే సంతోషం ఇప్పటికైనా చెప్పంటున్నా. మార్చి వరకు 14th ఫైనాన్స్ నిధులు వచ్చినాయంటే ఆ నిధులను రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టించిందని కేంద్ర ప్రభుత్వం యొక్క ఆరోపణ. దానికి కేంద్ర ప్రభుత్వం ఏమంటారంటే యూసీ యూటిలైజ్ సర్టిఫికేట్ ఇవ్వలేదు కాబట్టి మేము గ్రాంట్లు ఇస్తలేము. అది ఎన్ఆర్ఈజెస్ కావచ్చు, స్టేట్ ఫైనాన్స్ మన కేంద్రం నుంచి వచ్చే 14th ఫైనాన్స్ కావచ్చు, ఏప్రిల్ నుంచి 15th ఫైనాన్స్ వచ్చింది. మార్చి 2021 వరకు 22 వరకు ఏమైపోయింది, 14th ఫైనాన్స్ క్లోజ్ అయింది, 15th ఫైనాన్స్ వచ్చింది. 14th ఫైనాన్స్ పాప అది ఏదైతే యూటిలైజ్ సర్టిఫికేట్ ఉందో 15th ఫైనాన్స్ కేంద్ర ప్రభుత్వం నిలిపివేసింది. పోయినసారి ఏప్రిల్ నుంచి ఇవాళ వరకు 14 నెలల నుంచి ఎలాంటి గ్రాంట్లు లేవు. గ్రాంట్లు లేక ఒక కేంద్రం మీద ఆరోపణ చేసుకుంటూ ఆగస్టు లాస్ట్ వీక్లా అంటే 2022 అక్టోబర్ లాస్ట్ వీక్లా కొంత మొత్తం రిలీజ్ చేసింది స్టేట్ ఫైనాన్స్ కలిపి కేంద్ర ప్రభుత్వం కలిపి. మేజర్ గ్రామ పంచాయతీకి వచ్చేది 8 లక్షలు 9 లక్షలు. ఇటువంటి గ్రాంట్లను మేము ఆ గ్రాంట్ రంగం చేసిన పనులకు చెక్కులు రాస్తే నవంబర్ రాసిన చెక్కులు ఇప్పటిదాకా రిలీజ్ కాలేదయా, 8 నెలల చెక్కులు రిలీజ్ కాలేదు. అది వస్తాయి కావచ్చు అని ఆశపడి ఇంకా ఎవరైతే ఉన్నతంగా ఉండి సర్పంచులు ఈ కాల పరిమితిలో ఏం పని చేయాలని సర్పంచ్ చేసిన పనులకు ఎవరికి బిల్స్ లేవు, చేసిన పనులకు ఎన్నికలు బిక్కున్నట్టయితే దానిలా ప్రభుత్వ ఉద్యోగులు సర్పంచుల మీద గొంతు మీద కత్తి పెట్టి వాళ్ళ డెవలప్మెంట్ ఫండ్స్ ఏదున్నా మీరు చేయాలి లేకపోతే సర్పంచ్ మీద కలెక్టర్ని సస్పెండ్ చేస్తారు, ఈ పని చేయాలి కంపల్సరీ మీరు చేయకపోతే షోకాజ్ పడుతుంది, ఇట్లా భయభ్రాంతులకు గురి చేసి ప్రతి పనిని చేయించుకుంటాం మేము. పెద్దలు అన్నట్టు ఇప్పటిదాకా శ్మశాన వాటిక కావచ్చు, మన ఏంటంటారు పల్లె ప్రకృతి వనాలు కావచ్చు, నర్సరీలు కావచ్చు, కాంపోషన్లు కావచ్చు, ఈజీఎస్ ఎన్ఆర్ఈజీఎస్ మీద ఏ స్కీమ్ పెట్టినా అన్ని దానికి ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. ఒక్కొక్క గ్రామ పంచాయతీకి 25 నుంచి 50 లక్షల వరకు కూడా చేసిన పనులకు చెల్లించక రాష్ట్ర ప్రభుత్వంకు అన్ని పనులు గ్రామీణ ప్రాంతంలో కూడా మేము గ్రాంట్లు ఏదో చూపించుకుంటే 3 సంవత్సరాల సంది కేంద్రంలో ఇది గ్రామ పంచాయతీ అవార్డ్స్ వస్తున్నాయి, వాళ్ళు అవార్డ్స్ బట్టి ముడిచిపోతున్నారు. మేము చేసిన గ్రామ పంచాయతీ పనుల్లో కూడా సర్పంచ్ చేసిన పనులకు గుర్తింపుగా వచ్చిన చిహ్నాలే ఈ తెలంగాణ రాష్ట్రంకు మొదటి బహుమతులు. మా గ్రాంట్లు మాకు రిలీజ్ చేయండి, 14 నెలల ఒక రూపాయి గ్రాంట్ రిలీజ్ చేస్తున్న గ్రామ పంచాయతీలకు. కరెంటు బిల్లులు కొట్టాలన్నా మీ దగ్గర డిజిటల్ కీ ఉంది, మీరే మాకు సర్పంచులకు ఎలాంటి ప్రమాణం లేకుండా డిజిటల్ కీలు పెట్టి మీరే డ్రా చేసుకుంటారు. పెద్దవాళ్ళు అన్నట్టు అది వెహికల్ కార్ కిరాయిలు కావచ్చు, కార్ మన ఆపరేటర్ మిగతా భత్యాలు కావచ్చు, సిసి కరెంట్ బిల్లు కావచ్చు, మొత్తం మీరే కొట్టేసుకుంటారు. సర్పంచ్ అన్నట్టు నామ మాత్రం ఉత్సవ విగ్రహం అయిపోయింది ఈ ప్రభుత్వంలో 5 సంవత్సరాల సంది. గతంలో కూడా మేము సర్పంచ్ చేస్తున్నాం 2 టర్ములు 2001 2011. ఇంత అధ్వాన పరిస్థితి ఇప్పుడు లేదు సార్, సర్పంచ్ ఇప్పుడు ఏం లేదు. ఆఫీసర్ వస్తాడు గ్రామ పంచాయతీలో కూర్చుంటాడు, పంచాయతీ సెక్రటరీ పంచాయతీ తీసుకుంటాడు, గ్రామ సర్పంచ్ ఎవడు ఒకటి. ఆన్లైన్ గ్రామ పంచాయతీ నుంచి పరిమితులైన ఇళ్లకు ఎవరికి తెలియదు, ఆన్లైన్లో పెట్టేస్తున్నారు, పంచాయతీ సంతకం పెడుతున్నారు, సర్పంచ్కి ఎవరి ఇల్లు కడుతుందో గ్రామంలో కూడా తెలుస్తలేదు. ఆన్లైన్ ఓకే, ఆన్లైన్లో కూడా ఆ గ్రామ పంచాయతీలో ఎవరైనా ఉండని వాడు ఆన్లైన్ కట్టేసుకుంటూ మాకు తెలుసలేదు, ఆడు ఇల్లు నడుతున్నాడు, ఆడు ఎవడు కట్టుకుంటూ మాకేం తెలుసు అనే స్థాయిలో సర్పంచ్లు ఉన్నామంటే కొంచెం దయచేసి కలెక్టర్ గారి దృష్టికి కానీ రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి కానీ మీ పత్రికా విలేకరులు అందరూ కూడా దృష్టి తీసుకోవాలని కోరుకుంటుంది. లక్ష్మణ్ నిన్న పత్ర నీళ్ళకి ఇచ్చే బాధ్యత నీరు అనేది కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుకున్నది. ఈ ప్రభుత్వంలో మాకు వచ్చేది 130 లక్షలు 22 వేలు వస్తాయి, ఆ 22 వేలలో 42 వేలు కరెంట్ బిల్కి పోతుంది, కరెంటు బిల్కి మళ్ళీ 10 లక్షల దాకా 15 వేలు డీజిల్కి పోతుంది. ఇక ఇవన్నీ చిల్లర బల్బులకు దానికి దీనికి 7-8 వేలు, ఆ 7-8 వేలతో గ్రామాన్ని ఎట్లా డెవలప్ చేయాలి, డెవలప్ చేసే పరిస్థితి లేదు. నిధులు రాక ఏది ఆగస్టులో పెయిన్ ఆగస్టులో పెట్టిన బిల్లు పెట్టిన చెప్పులు ఇంతవరకు కూడా రిలీజ్ కాలేదు. మొన్న నిన్న మా సర్పంచులు అందరూ పోయి అది పెట్రోల్ డబ్బు పట్టుకొని డబ్బుల కోసం అడితే నిధులు పెట్రోల్ మీద పోసుకుంటే నిధులు వస్తాయా అనే అహంకారంతో ఎంపీ మాట్లాడుతూ ఇది బాగా దురదృష్టకరం. ఈ ప్రభుత్వంలో ఎప్పుడుందంటే పరిస్థితి సర్పంచులు ఏ ఒక్క సర్పంచ్ కూడా
సంతోషం కలిగాడు. ఒక్కొక్కరికి 40 నుండి 50 లక్షలు, ప్రతి ఒక్క సర్పంచ్కి 40 నుండి 50 లక్షలు, 20 నుంచి 40-50 లక్షల దాకా రావాలని ప్రతి ఒక్క సర్పంచ్ నిరసాములు. ఇన్ఛార్జ్ ఎంపీగా ఉన్న రాజేంద్ర ప్రసాద్ సర్పంచ్లకు సంఘీభావం తెలిపి నేను నిధులు వచ్చే విధంగా పాటుపడతా అని చెప్పాలి, కానీ మీరు పెట్రోల్ పోసుకుంటారా అని అపహరణ చేసి వ్యంగ్యంగా మాట్లాడడం ఇది సర్పంచ్లపై చిన్న చూపు. అలాగే మన ఎంపీపీ పిసిఎస్లు గాజల్ గంగారంగౌడ్ గారు కరోనా కాలంలో ఏప్రిల్ 29, 2021 సదస్సు అయినారు. వాళ్ళు అయిన తర్వాత 6 నెలల్లో మళ్ళీ బీసీ ఎంపీపీని ఎన్నుకోవాల్సి ఉన్నప్పటికీ 2 సంవత్సరాల పూర్తి కాలం పూర్తయినా కానీ ఇప్పటికీ ఎన్నుకోలేరు. దీనికి బీసీలకు అన్యాయం జరుగుతుంది. అలాగే దీని గురించి చర్య తీసుకొని బీసీ ఎంపీని ఎన్నుకోవాలని కోరుకుంటున్నాం. మీడియా కూడా వస్తున్నాయి, దాదాపు ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి రాష్ట్ర ప్రభుత్వం సర్పంచులు ఇళ్ల నుంచి జాగాలు అమ్ముకొని తెల్లాల మీద పుస్తకాలు అమ్ముకొని గ్రామాన్ని అభివృద్ధి చేస్తూ ఉంటే మా ప్రజల కొరకు మాత్రం. కానీ అప్పుడు ఏమన్నదంటే పేపర్కు ప్రతి నెల మేము గ్రాంట్ ఇస్తున్నాం అన్నాయి, మీరే రాశారు, విలేకరులే రాశారు కదా. మరి ఇప్పుడు 14 నెలల నుంచి నిధులు వస్తలేవు, మరి అది ఒక్కరు కూడా రాయడం లేదు. దయచేసి మీరు తప్పుగా భావించారు, వస్తలేదు కాబట్టి దయచేసి మీరు చూడండి. అప్పుడు ఏదైతే 2004 నుంచి 14 అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉందో అప్పుడు ఈజీఎస్ వరకు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే గ్రామాలలో బస్సులు ఉండవలసిన పరిస్థితి ఏర్పడితే వీళ్ళకు ఉపాధి కల్పించుకుంటూ వీళ్ళకు వేజ్ పేమెంట్ ఇచ్చుకుంటూ గ్రామాల అభివృద్ధికు మెటీరియల్ పేమెంట్ ఇవ్వాలని ఓ సంస్కరణ ద్వారా మన్మోహన్ సింగ్ గారు సోనియా గాంధీ అధ్యక్షన చేయడం జరిగింది. ఇప్పుడు ఆ గ్రాంట్లే గ్రామాలకు అభివృద్ధి కానీ మన ఊరు మనబడి ప్రోగ్రామ్ కానీ మన గ్రామ పంచాయతీ బిల్డింగ్లు కానీ అన్ని వర్క్స్కి అవే యూజ్ అవుతున్నాయి. ఆనాడు ఇంత పెద్ద మంచి సంస్కరణ వేసింది కాబట్టి గ్రామాలు ఇవాళ అభివృద్ధి చెందుతున్నాయి. ఏ కేసీఆర్ ద్వారా కాదు, ఎవరి ద్వారా కాదు, ఎందుకంటే కేసీఆర్ నేను చేస్తున్నాను చెప్పుకోవడం కానీ డబ్బులు మాత్రం ఇవ్వడం లేదు ఎవరికి. అప్పుల పాలవుతున్నాం మేము, ఎందుకంటే మా ఊరు మేము గెలిచినాం కాబట్టి దాదాపు నాకు 60 లక్షల రూపాయలు రావాలి. నేను స్కూల్ 20 లక్షలు రావాలి, రాసుకోండి ఎవరన్నా తప్పకుండా ఇంకా కలెక్టర్ గారికి చెప్పండి. సీసీ రోడ్ల 12 లక్షల రూపాయలు రావాలి నాకు, గ్రామ పంచాయతీ 25 లక్షల రూపాయలు రావాలి, ఇంకా వేరే వర్క్ చేసిన ఇంకో 20 లక్షలు రావాలి. దీనికి పైసలు పెట్టినాం, మరి ఒక్కరు కూడా సస్పెండ్ చేయకుండా మొన్న ఎమ్మెల్యే గారు మా దగ్గరకు వచ్చినప్పుడు నేను రిక్వెస్ట్ చేసినాను ఎమ్మెల్యే గారు, మా గ్రామ పంచాయతీకి అస్సలేవంటే ఇక్కడ ఒక నెలనే రాలేదు కదా అంటారు. మీరే ఉన్నారు కదా, నెల 2 నెలలు అయితే ఎవరైనా ఉపయోగపడతారు. కానీ 9 నెలల నుంచి ఇటు రాష్ట్ర ప్రభుత్వం మీద నిపణ నెడుతూ అటు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం, ఎవరు చేయడం లేదు. ఇక్కడ సర్పంచులు 20 లక్షలు ఇయ్యరా బాబు, నేను మీకు దండం పెట్టి పదవికి రాజీనామా ఇంకా ఇంకా అంతకంటే ఎక్కువ మళ్ళీ ఎంబీ రికార్డులు అయినాయి. మేము దొంగతనం చేయలేదు, లంగతనం చేయలేదు, ఎంబీ రికార్డులతో సహా ఉన్నాయి. అట్లాంటి ఉన్నాయి కాబట్టి దయచేసి ఇప్పటికైనా కేసీఆర్ మత్తులో నుంచి మేల్కొని ఇప్పటికైనా గాంట్ రిలీజ్ చేస్తే సర్పంచ్లకు కొంచెం ఉపశమనం దొరుకుతుంది. దయచేసి ఇది ఎమ్మెల్యే గారు కానీ ప్రజాప్రతినిధులు అందరికీ వేడుకుంటున్నాను, సర్పంచుల బాధలు చాలా ఎక్కువ ఉన్నాయి, ఆత్మహత్యలు చేసుకోకముందే మీరు పరిష్కరించాలని కలెక్టర్ గారికి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. సర్పంచుల మీద ఒత్తిడి తెగుతుంది, పైసలు వచ్చినాక మీరు ఎంత వర్క్ అంటే అంత వర్క్ చేస్తాం, మేము చేయడానికి రెడీ ఉన్నాం మా గ్రామ ప్రజల కొరకు. మేము ఇప్పటికీ మొన్న ఈజీఎస్ రోడ్లు అని పెట్టిరండి, అవి ఎంబీ రికార్డ్ అయినాయి, కంప్యూటర్లో కూడా అంటే చూపిస్తలేదు, మరి ఎవరికి చెప్పాలి బాధ. మెటీరియల్ పేమెంట్ లేదు, అక్కడ ఈజీఎస్ వర్క్ ఎంత ఉందో మెటీరియల్ పేమెంట్ ఇచ్చేసారు, ఇప్పుడు మెటీరియల్ పేమెంట్ లేదు. మళ్ళీ వర్క్ చేస్తే వాళ్ళ వేజ్ పేమెంట్ ఇచ్చుకుంటూ మనకు మెటీరియల్ పేమెంట్ కొట్టాలి, అంటే కొట్టక ముందే ఇక్కడ పేరు కొరకు ముందుగానే సీసీ రోడ్లు ప్రొసీడింగ్ తెచ్చి ఇచ్చేసారు. ఇక నష్టపోయింది ఎవరు, గవర్నమెంట్కి పేరు వస్తుంది, సర్పంచులు జేబుల నుంచి పెడుతారు, ప్రజలు అనుకుంటారే రోడ్లు అయినాయి అనుకుంటారు, కానీ నష్టపోయేది గ్రామ సర్పంచులు పెట్టేవాళ్ళే. దయచేసి అర్థం చేసుకోండి, ఇప్పటికీ మా రోడ్ 2 నెలలు అయింది, ఇప్పటికి కూడా ఎంబీ అక్కడనే ఉంది, కంప్యూటర్లో కొట్టలేదు, మరి అవి ఎప్పుడు వస్తాయి ఎవరికి తెలియదు, వాస్తవం ఎవరికి తెలియదు. దయచేసి కలెక్టర్ గారిని వేడుకుంటున్నాం, మా గ్రామ పంచాయతీ ఒత్తిడి కాదు, మీరు పైసలు ఇప్పించే బాధ్యత చూసుకుంటారని మేము వేడుకుంటున్నాం. పది నుంచి నేనే చెప్తున్నా, దాంట్లో 10 లక్షలు తినరు, నాకు 60 లక్షలు వచ్చేయండి, 50 లక్షలు ఇయ్యరా బాబు, నేను మీకు దండం పెట్టి పదవికి రాజీనామా చేస్తాను. ఇంకే ఇంకా అంతకంటే ఎక్కువ మళ్ళీ ఎంబీ రికార్డులు అయినాయి, మేము దొంగతనం చేయలేదు, లంగతనం చేయలేదు, ఎంబీ రికార్డులతో సహా ఉన్నాయి, అట్లాంటి ఉన్నాయి కాబట్టి దయచేసి ఇప్పటికైనా కేసీఆర్
మత్తులో నుంచి మేల్కొని ఇప్పటికైనా గాంటి రిలీజ్ చేస్తే సర్పంచ్ల కొంచెం ఉపశమనం దొరుకుతుంది. దయచేసి ఇది ఎమ్మెల్యే గారి కానీ ప్రజాప్రతినిధులు అందరికీ వేడుకుంటున్నాను. సర్పంచ్ల బాధలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఆత్మహత్యలు చేసుకోకముందే మీరు పరిష్కరించాలని కలెక్టర్ గారికి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. సర్పంచ్ల మీద ఒత్తిడి దగ్గరి పైసలు వచ్చినాక మీరు ఎంత వర్క్ అంటే అంతవరకు చేస్తాం. మేము చేయడానికి రెడీ ఉన్నాం మా గ్రామ ప్రజల కొరకు. మేము ఇప్పటికీ మొన్న ఈజీఎస్ రోడ్లు అని పెట్టిరండి, అవి ఎంబీ రికార్డ్ అయినాయి. కంప్యూటర్లో కూడా అంటే యూజ్ ఇస్తలేవు. మరి ఎవరికి చెప్పుకోవాలి బాగా? మెటీరియల్ పేమెంట్ లేదు వాడ. ఈజీఎస్ వర్క్ ఎంత ఉందో మెటీరియల్ పేమెంట్ ఇచ్చేసారు, ఇప్పుడు మెటీరియల్ పేమెంట్ లేదు. మళ్ళీ వర్క్ చేస్తే వాళ్ళ వేజ్ పేమెంట్ ఇచ్చుకుంటూ మనకు మెటీరియల్ పేమెంట్ కొట్టాలి. అంటే కొట్టక ముందే ఇక్కడ పేరు కొరకు ముందుగానే సీసీ రోడ్లు ప్రొసీడింగ్ తెచ్చి ఇచ్చేసారు. ఇక నష్టపోయింది ఎవరు? గవర్నమెంట్కి పేరు వస్తుంది, సర్పంచులు జేబుల నుంచి పెడుతారు, ప్రజలు అనుకుంటారే రోడ్లు అయినాయి అనుకుంటారు. కానీ నష్టపోయేది గ్రామ సర్పంచులు పెట్టేవాళ్ళే. దయచేసి అర్థం చేసుకోండి. ఇప్పటికీ మా రోడ్ అయి 2 నెలలు అయింది, ఇప్పటికి కూడా ఎంబీ అక్కడనే ఉంది, కంప్యూటర్లో కొట్టలేదు. మరి అవి ఎప్పుడు వస్తాయి? ఎవరికి తెలియదు వాస్తవం, ఎవరికి తెలియదు. దయచేసి కలెక్టర్ గారిని వేడుకుంటున్నాం. మా గ్రామ పంచాయతీ మీద ఒత్తిడి కాదు, మీరు పైసలు ఇప్పించే బాధ్యత చూసుకుంటారని మేము వేడుకుంటున్నాం. 2022 మార్చి వరకు 14th ఫైనాన్స్ నిధులు వచ్చిందంటే ఆ నిధులను రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టించిందని కేంద్ర ప్రభుత్వం యొక్క ఆరోపణ. దానికి కేంద్ర ప్రభుత్వం ఏమంటారంటే యూసీ యూటిలైజ్ సర్టిఫికెట్ ఇవ్వలేదు కాబట్టి మేము గ్రాంట్లు ఇస్తలేము. అది ఎన్ఆర్ఇజిఎస్ కావచ్చు, స్టేట్ ఫైనాన్స్ మన కేంద్రం నుంచి వచ్చే 14th ఫైనాన్స్ కావచ్చు. ఏప్రిల్ నుంచి 15th ఫైనాన్స్ వచ్చింది. మార్చి 2021 వరకు 22 వరకు ఏమైపోయింది? 14th ఫైనాన్స్ క్లోజ్ అయింది, 15th ఫైనాన్స్ వచ్చింది. 14th ఫైనాన్స్ పాప అది ఏదైతే యూటిలైజ్ సర్టిఫికేట్ లేదో 15th ఫైనాన్స్ కేంద్ర ప్రభుత్వం నిలిపివేసింది. పోయినసారి ఏప్రిల్ నుంచి ఇవాళ వరకు 14 నెలల నుంచి ఎలాంటి గ్రాంట్లు లేవు. గ్రాంట్లు లేక ఒక కేంద్రం మీద ఆరోపణ చేసుకుంటూ ఆగస్ట్ లాస్ట్ వీక్లా అంటే 2022 అక్టోబర్ లాస్ట్ వీక్లా కొంత మొత్తం రిలీజ్ చేశారు. స్టేట్ ఫైనాన్స్ కలిపి కేంద్ర ప్రభుత్వం కలిపి మేజర్ గ్రామ పంచాయతీకి వచ్చేది 8 లక్షలు 9 లక్షలు. ఇటువంటి గ్రాంట్లను మేము ఆ గ్రాంట్ రంగ చేసిన పనులకు చెక్కులు రాస్తే నవంబర్ రాసిన చెక్కులు ఇప్పటిదాకా రిలీజ్ కాలేదా? 8 నెలల చెక్కులు రిలీజ్ కాలేదు. అది వస్తాయి కావచ్చు, వస్తాయి కావచ్చు అని ఆశపడి ఇంకా ఎవరైతే ఉన్నతంగా ఉండి సర్పంచులు ఈ కాల పరిమితిలో ఏం పని చేయాలని సర్పంచ్ చేసిన పనులకు ఎవరికి బిల్స్ లేవు, చేసిన పనులకు ఎండికలు బిక్కున్నట్టు అవుతుంది. దానిలాగా ప్రభుత్వ ఉద్యోగులు సర్పంచుల మీద గొంతు మీద కత్తి పెట్టి వాళ్ళ డెవలప్మెంట్ ఫండ్స్ ఏదున్నా మీరు చేయాలి, లేకపోతే సర్పంచ్ మీద కలెక్టర్ సస్పెండ్ చేస్తారు, ఈ పని చేయాలి కంపల్సరీ, మీరు చేయకపోతే షోకాజ్ పడుతుంది. ఇట్లా భయభ్రాంతులు గురి చేసి ప్రతి పనిని చేయించుకుంటూ పోయారు. పెద్దలు అన్నట్టు ఇప్పటిదాకా శ్మశాన వాటిక కావచ్చు, మన ఏంటంటారు పల్లె ప్రభుత్వ వనాలు కావచ్చు, నదులు కావచ్చు, కాంపోషన్లు కావచ్చు, ఈజీఎస్ ఎన్ఆర్ఈజీఎస్ మీద ఏ స్కీమ్ పెట్టినా అన్ని దానికి ఎక్కువ రూపాయి ఇప్పుడు చెల్లించలేదు. ఒక్కొక్క గ్రామ పంచాయతీకి 25 నుంచి 50 లక్షల వరకు కూడా చేసిన పనులకు చెల్లించక రాష్ట్ర ప్రభుత్వంకు అన్ని పనులు గ్రామీణ ప్రాంతంలో కూడా మేము గ్రాంట్ లేదో చూపించుకుంటే 3 సంవత్సరాల సంది కేంద్రంలో ఏది గ్రామ పంచాయతీ అవార్డ్స్ వస్తున్నాయి, వాళ్ళు అవార్డ్స్ బట్టి ముడిచిపోతున్నారు. మేము చేసిన గ్రామ పంచాయతీ పరిధిలో కూడా సర్పంచ్ చేసిన పనులకు గుర్తింపుగా వచ్చిన చిహ్నాలే ఈ తెలంగాణ రాష్ట్రంకు మొదటి బహుమతులు. మా గ్రాంట్లు మాకు రిలీజ్ చేయండి. 14 నెలల ఒక రూపాయి గ్రాంట్ రిలీజ్ చేస్తున్న గ్రామ పంచాయతీలకు కరెంటు బిల్లులు కొట్టాలంటే మీ దగ్గర డిజిటల్ కీ ఉంది, మీరే మాకు సర్పంచులకు ఎలాంటి ప్రమాణం లేకుండా డిజిటల్ కీలు పెట్టి మీరే డ్రా చేసుకుంటారు. పెద్దవాళ్ళు అన్నట్టు అది వెహికల్ కార్ కిరాయిలు కావచ్చు, కార్ మన ఈ ఆపరేటర్ వేతన భత్యాలు కావచ్చు, సిసి కరెంట్ బిల్లు కావచ్చు, మొత్తం మీరే కొట్టేసుకుంటారు. సర్పంచ్ అన్నట్టు నామ మాత్రం ఉత్సవ విగ్రహం అయిపోయింది ఈ ప్రభుత్వంలో. 5 సంవత్సరాలు సంది గతంలో కూడా మేము సర్పంచ్ చేసినాం 2 టర్ములు 2009 2011. ఇంత అధ్వాన పరిస్థితి ఇప్పుడు లేదు సార్. సర్పంచ్ ఇప్పుడు ఏం లేదు, ఆఫీసర్ వస్తారు గ్రామ పంచాయతీలో కూర్చుంటారు, పంచాయతీ సెక్రటరీ పంచాయతీ చూసుకుంటారు, గ్రామ సర్పంచ్ ఎవడు ఒకటి. ఆన్లైన్ గ్రామ పంచాయతీ నుంచి పరిమితులైన ఇళ్లకు ఎవరికి తెలియదు, ఆన్లైన్లో పెట్టేస్తున్నారు, పంచాయతీ సంతకం పెడుతున్నారు, సర్పంచ్కి ఎవరి ఇల్లు కడుతుందో గ్రామం లోపల తెలుస్తలేదు. ఆన్లైన్ ఓకే, ఆన్లైన్ లోపల ఆ గ్రామ పంచాయతీలు ఎవరన్నా ఉండని వాడు ఆన్లైన్ కట్టేసుకుంటూ మాకు తెలుసలేదు. ఆడ ఇల్లు నడుతున్నాడు, ఆడ ఎవడు కట్టుకుంటున్నాడు మాకేం తెలుసు స్థాయిలో సర్పంచులు ఉన్నామంటే. దయచేసి కలెక్టర్ గారి దృష్టికి కానీ రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి కానీ మీ పత్రికా విలేకరులందరూ దృష్టి తీసుకుపోవాలని కోరుకుంటున్నాను.
లక్ష్మణ్ నిన్న ప్రత్యేకం ఈ ప్రభుత్వంలో నాకు అచ్చేది లక్ష 30,22,000 ఉంది. ఆ 22,000 42,000 కరెంట్ బిల్కి పోతుంది. కరెంట్ బిల్కి మళ్ళీ 10 లక్షల దాకా 15,000 డీజిల్ పోతుంది. ఇక ఇవన్నీ చిల్లర బల్బులకు దానికి దీనికి 7,000 ఆ 7,000తో గ్రామాన్ని ఎట్లా డెవలప్ చేయాలి, డెవలప్ చేసే పరిస్థితులు నిధులు రాక ఏది ఆగస్టులో పెయిన్ ఆగస్టులో పెట్టిన బిల్లు పెట్టిన చెక్కులు ఇంతవరకు కూడా రిలీజ్ కాలేదు. నిన్న మా సర్పంచులు అందరు పోయి అది పెట్రోల్ డబ్బు పట్టుకొని డబ్బుల కోసం అడితే నిధులు పెట్రోల్ మీద పోసుకుంటే నిధులు వస్తాయా అనే అహంకారంతో ఎంపీకి మాట్లాడడం ఇది బాగా దురదృష్టకరం. ఈ ప్రభుత్వంలో ఎక్కువందంటే పరిస్థితి సర్పంచులు ఏ ఒక్క సర్పంచ్ కూడా సంతోషంగా లేడు. ఒక్కొక్కరికి 40 నుండి 50 లక్షలు ప్రతి ఒక్క సర్పంచ్కి 40 నుండి 50 లక్షలు 20 నుంచి 40-50 లక్షల దాకా రావాలని ప్రతి ఒక్క సర్పంచ్ నిరుత్సాహం ఉన్నారు. ఇన్ఛార్జ్ ఎంపీగా ఉన్న రాజేంద్ర ప్రసాద్ సర్పంచులకు సంఘీభావం తెలిపి నేను నిధులు వచ్చే విధంగా పాటుపడతానని చెప్పాలి కానీ మీరు పెట్రోల్ పోసుకుంటారా అని అపహరణ చేసి వ్యంగంగా మాట్లాడడం ఇది సర్పంచ్గా చిన్న చూపు. అలాగే మన ఎంపీ ఈసీఎస్లు గాజన్ గంగరంగౌడ్ గారు కరోనాకాలంలో ఏప్రిల్ 29, 2020 నాడు సజెస్ట్ అయినారు. వాళ్ళు అయిన తర్వాత 6 సంవత్సరాలు 6 నెలల్లో మళ్ళీ బీసీ ఎంపీ ఎన్నుకోవాల్సి ఉన్నప్పటికీ 2 సంవత్సరాల పూర్తి కాలం పూర్తయినా కానీ ఇప్పటికీ ఎన్నుకోలేదు. దీనికి బీసీలకు అన్యాయం జరుగుతుంది. అలాగే దీని గురించి చర్య తీసుకొని బీసీ ఎంపీ ఎన్నుకోవాలి కోరుతున్నాను.